మరొకవైపు నవాజ్ షరీఫ్ ని ఆఫ్ఘన్ ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కలిశారు. బేసికల్లీ అంటే ఒకవైపు మీరు ఇందాక అన్నట్టుగా ఆర్ అంటే ఇందులో కాన్ఫ్లిక్ట్ ఎక్కడో కనబడుతున్నట్టుగా అనిపిస్తోంది సార్. పిఓజేకే ఎలక్షన్స్ లో ఆర్మీ సహాయం వల్లనే పిటిఐ గెలిచింది, అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచింది, అది దాంట్లో అసలు వివాదం అక్కర్లేదనేది మీరు చెప్తున్నమాట. మరొకవైపు అదే ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ ని ఐసోలేట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది దేశవ్యాప్తంగా చూస్తే, ఒక నేషనల్ లెవెల్లో ఆలోచించి చూస్తే పాకిస్తాన్ లో అది కనబడుతోంది. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం బాజ్వా ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు మనకు అర్థమవుతోంది. అండ్ ఇప్పుడు ఇంకొక డెవలప్మెంట్, ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నవాజ్ షరీఫ్ ని కలవడం, పాకిస్తాన్ మాజీ ప్రధానిని కలవడం, అంటే ప్రతిపక్ష నేతను కలవడం, ఇది ఏ పరిణామం? అంటే ఆర్మీయే దీని వెనకాల ఉంది నవాజ్ షరీఫ్ ని కల్పించింది అనే ఒక అభిప్రాయం ఉన్న నేపథ్యం. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఎందుకు పాకిస్తాన్ లో ఉంటాయి? అఫ్కోర్స్ పాకిస్తాన్ లో అంతే అని అనుకుందామా, మీరు చెప్పండి. అబ్దుల్లా మొహిబ్ అని చెప్పి మన ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన అలాగే వాళ్ళకి మినిస్టర్ ఫర్ పీస్ అండ్ రికన్సిలియేషన్ ఒక మినిస్ట్రీ ఉంది వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ లో. ఆ మినిస్టరు వీళ్ళిద్దరూ కలిసి నవాజ్ షరీఫ్ ని లండన్ లో కలిశారు. మేము కలవాలి అని కోరడం జరిగింది, ఆయన ఓకే అన్నారు, కలిశారు. ఇది అక్కడ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను. దానికి వ్యతిరేకంగా పీటీఐ మినిస్టర్స్, మన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళందరూ కూడాను గగ్గోలు పెడుతున్నారు. నువ్వు దేశ విద్రోహమైన శక్తులను నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, రా ఏజెంట్ అయినటువంటి వాళ్ళ ఎన్ఎస్ఏ నువ్వు కలిశావు, నువ్వు కంప్లీట్ గా రా తొత్తులు వీళ్ళు అంటే ఆయన ఒకసారి మాట దొల్లి పాకిస్తాన్ ఒక బ్రాత్లని తిట్టడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ ఎన్ఎస్ఏ కొన్ని నెలల క్రితం. వీళ్ళు చేస్తున్నటువంటి మారణకొండ దీనికి అంతా వ్యతిరేకంగా ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి, అంటే మీరు ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ మాట వింటారు అన్న దృక్పథంలో ఆయన పాకిస్తాన్ని మీరు ఒక బ్రాత్లని తిట్టారు. ఎప్పుడో మన దేశాన్ని బ్రాత్లని తిట్టినటువంటి వ్యక్తిని నువ్వు కలుస్తావా, నీకు మన దేశ వ్యతిరేక శక్తులు ఎవరుంటే వాళ్లే నీకు మిత్రులా అంటే ఇండైరెక్ట్ హింట్ ఏంటంటే మోదీని కలిశారు కదా ఆయన, మోదీ ఒకసారి లాహోర్ లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెళ్ళి కలిసిచ్చారు కదా ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. సో మోదీ కూడా భారత్ పాకిస్తాన్ వ్యతిరేకం కాబట్టి ఆయన నీకు ఫ్రెండ్, మోదీ కా యార్ దేశ్ కా గద్దార్ అని ఆయనని నినాదంతో ఆయన దించేశారు అప్పుడు ఎలక్షన్ లో. అలాగే ఇప్పుడు మనకు వ్యతిరేక అయినటువంటి మన శత్రువు అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఎన్ఎస్ఏ నువ్వు కలిసావా అంటే నువ్వే దేశద్రోహివి అని చెప్పి ఒక నేరేటివ్ వాళ్ళు బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రి ఆయన, ఒక్కసారి కాదు. దేశంలో నవాజ్ షరీఫ్ పట్ల మంచి గౌరవం ఉన్నది, ఆయన ఈరోజు ఓడిపోయిండొచ్చు ఆర్మీ యొక్క డిజైన్స్ వల్ల, ఆయన మీద కేసులు పెట్టి ఆయన దేశంలో రానివ్వకుండా ఆపేసి ఇవన్నీ చేసి చేయడం వల్ల ఆయన సైడ్ లైన్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పటికి కూడా నవాజ్ షరీఫ్ ఇస్ ద మోస్ట్ పాపులర్ లీడర్, వాళ్ళ దేశంలో అన్నిటికంటే పాపులర్ లీడర్ ఇవ్వడానికి కనుక అన్ని ప్రాంతాల్లో నవాజ్ షరీఫే. అటువంటి వ్యక్తిని మీరు దేశద్రోహి అనడంలో మీకేం విజ్ఞప్తి ఉంది? రెండవది, ఈ మీటింగ్ అన్నది కమర్ జావేద్ బాజ్వాను ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీ దీన్ని ఫెసిలిటేట్ చేసింది అని కూడా మనకు కొన్ని వర్షన్స్ వింటున్నాం మనము. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ మీద విపరీతమైన ఒత్తిడి ఉన్నది, మీరు మీ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయండి, ఆఫ్ఘనిస్తాన్లో మీరు తాలిబాన్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడానికి వీల్లేదు, నెగోషియేటెడ్ సెటిల్మెంట్, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నా పర్వాలేదు కానీ యుద్ధం చేసి మారణకాండ చేసి వాళ్ళు కాబూల్ని కబ్జా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఆఫ్ఘన్ ప్రభుత్వం హమీద్ కర్జాయ్ ప్రభుత్వంతో మన వాళ్ళతోటి అబ్దుల్లా తోటి వీళ్ళందరితో కూడా చర్చలు జరిపి వాళ్ళందరూ ఒప్పుకున్నటువంటి ఒక కోయలిషన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాకేం ఇబ్బంది లేదు అని ఒత్తిడి తీసుకొస్తున్నారు కమర్ జావేద్ బాజ్వా మీద. బాజ్వా ఇమ్రాన్ ఖాన్ చెప్తే ఇమ్రాన్ ఖాన్ చాలా ఇర్రేషనల్గా బిహేవ్ చేయడం మనం చూసాం మనం. కాబట్టి నవాజ్ షరీఫ్తో కలిస్తే కనుక బహుశా నవాజ్ షరీఫ్తో వాళ్ళు డిస్కస్ చేసి పొటెన్షియల్ సొల్యూషన్స్ ఏమున్నాయి ఇవన్నీ వర్కౌట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నవాజ్ షరీఫ్ని ఒక కీలకమైన వ్యక్తిగా పాకిస్తానీ ఆర్మీయే ఉపయోగించుకున్నది అని మనకు ఒక కథనం వినిపిస్తుంది. ఇంకొక వర్షన్ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ని ఎప్పుడైనా దింపేయచ్చు, మనం చాలా వారాలుగా చర్చించుకుంటున్నాం, అది ఒక టైమింగ్ కోసం కమర్ జావేద్ బాజ్వా చూస్తున్నారు. ఆ టైమింగ్ రాగానే ఇమ్రాన్ ఖాన్ని దించేసి మోస్ట్ లైక్లీ షహబాజ్ షరీఫ్ ని ప్రైమ్ మినిస్టర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. షహబాజ్ షరీఫ్ ఇప్పుడు ఉన్నటువంటి దేశ నేతలలో షహబాజ్ షరీఫ్, మరియం నవాజ్ వీళ్ళిద్దరికీ మంచి పాపులారిటీ ఉన్నది. షహబాజ్ షరీఫ్ మంచి అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో సంవత్సరాలు ఆయన పంజాబ్ చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు ఆయన, ప్లస్ నవాజ్ షరీఫ్ తమ్ముడు కాబట్టి
దేశంలో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ప్లస్ వీళ్ళు బిజినెస్ కమ్యూనిటీ నుంచి వచ్చారు నవాజ్ షరీఫ్ ఫ్యామిలీ. కాబట్టి ప్రతిసారి యుద్ధానికి వెళ్ళరు వాళ్ళు. కార్గిల్ యుద్ధం కూడా వాళ్ళకి తెలియకుండా ముషరఫ్ చేశాడు, కానీ యుద్ధం యుద్ధ పిపాసులు కాదు వాళ్ళు. వాజ్పేయి గారితోటి కూడా మైత్రి ప్రయత్నం చేశాడు, అలాగే మోదీ గారి స్వేరింగ్ ఇన్ సెరమనీకి నవాజ్ షరీఫ్ వచ్చాడు. కాబట్టి వాళ్ళు దాన్ని పాకిస్తాన్ స్టేట్ని నార్మలైజ్ చేయగలిగిన పార్టీ ఏదైనా ఉందంటే కనుక అది నవాజ్ షరీఫ్ పార్టీ అని చెప్పి బహుశా వాళ్లకు పట్టం కట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మనం వింటున్నాం అక్కడ. అందుకని షహబాజ్ షరీఫ్ మన ఆపోజిషన్ బ్రీఫింగ్లో మనం 2 వారాల క్రితం చర్చించుకున్నాము. కమర్ జావేద్ బాజ్వాను వీళ్ళు ఆర్మీ చీఫ్, తర్వాత ఐఎస్ఐ చీఫ్ ఆపోజిషన్ పార్టీకి బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు షహబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న సిచ్యువేషన్ మీద. అలాగే ఇప్పుడు నవాజ్ షరీఫ్ని ఎన్ఎస్ఏ ఆఫ్ఘన్ ఎన్ఎస్ఏ కలవడం కూడా అదే దాంట్లో మనం చూడాలి. చూద్దాం రాబోయే రోజుల్లో చేంజెస్ ఎలా రాబోతున్నాయో. ఈ ప్రాంతం అంతా కూడాను చాలా ర్యాపిడ్ చేంజెస్ వచ్చే కొన్ని 3-4 వారాల్లో మనం చూడబోతున్నాము. సో ప్రస్తుతానికి ఇవన్నీ కూడాను దానికోసం జరుగుతున్నటువంటి పావులు కదులు కలుపుతున్నారు అందరూ. అల్టిమేట్ రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం.